పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే జీవీ ఆంజనేయులపై అక్రమ కేసులు పెట్టారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ ఆందోళనకు ఆ ప్లేస్కి వచ్చారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు తెలుస్తోంది. వాళ్ళని నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిగారు. ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 15 మంది టీడీపీ నేతలకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఇక టీడీపీ శ్రేణులపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, వెనుకొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెనుకొండ నియోజకవర్గంలోని వెంకుపాల అనే ఒక గ్రామంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన సొంత ఫామ్ కి, గేదె ఆవుల ఫామ్ కి, తన డైరీకి సంబంధించిన ఆవుల ఫామ్ కి తరలిచినారంటూ కూడా వెనుకొండ ఆంజనేయులు, జీవీ ఆంజనేయులు అక్కడికి వెళ్ళటం, సెల్ఫీ ఛాలెంజ్ తీయటం, వేల ట్రక్కులు అక్కడి నుంచి కూడా మట్టి తరలించినటువంటి ఆధారాలని, అదేవిధంగా మట్టి ఎక్కడైతే పోసారో హాస్పాట్ కూడా వెళ్ళి చూపించిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేస్తున్నారంటూ కూడా పోలీసులు దీని మీద కొంత కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా జీవీ ఆంజనేయుల మీద పెట్టిన అక్రమ కేసులను తీసివేసి వెంటనే ఎక్కడైతే ప్రభుత్వంలో మట్టి తరలించారో బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేయాలంటూ కూడా టీడీపీ శ్రేణులు ఈ రోజు పెద్ద ఎత్తున వినుకొండ పట్టణంలో నిరసన తెలపడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీడీపీ శ్రేణులు నిరసన తెలుస్తున్న ప్రాంతానికి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెళ్ళడం జరిగింది. శ్రేణుల మధ్యలో కారు ఆపి బొల్లా బ్రహ్మనాయుడు వాళ్ళకి సవాలు విసర్జం తడగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకసారిగా తోసులాట, అదేవిధంగా ఒకరి మీద ఒకరికి రాళ్ల దాడి చేసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు టీడీపీ శ్రేణుల మీద పెద్ద ఎత్తున కూడా లాఠీచార్జ్ చేశారు. దాదాపు 15 మంది కూడా ఈ లాఠీచార్జ్ లో తీవ్రంగా గాయపడిన పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు వైసీపీ శ్రేణులు మాత్రం నిలువరించట్లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బొల్లా బ్రహ్మనాయుడు, అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు స్పాట్ లో ఉంటాం. ఇరు వర్గాలు కూడా ఒకరికై ఒకరు కొట్టుకుంటున్న నేపథ్యంలో పోలీసులు గాల్లోకి 2 రోజుల్లో కాల్పులు కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే ఇంకా అక్కడ ఉద్రిక్తంగానే కొనసాగింది. బొల్లా బ్రహ్మనాయుడు స్పాట్ లో ఉండటంతో పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్, పరిస్థితి అయితే కంట్రోల్ లోకి రాలేదు. ఇంకా కూడా బొల్లా బ్రహ్మనాయుడు నిలబడి పోలీసులు చెప్పినప్పుడు కూడా ఆయన వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ అయితే అక్కడ జరుగుతుంది. రాజేష్, మరోవైపు ఇక్కడ ఈ ఘర్షణ వాతావరణంలో కూడా మరికొంతమంది టీడీపీ నాయకులు కూడా గాయాలన్నట్లుగా తెలుస్తుంది. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? అయితే అదే, ముందుగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి బొల్లా బ్రహ్మనాయుడికి అక్కడ కొలిచి వెళ్ళినప్పటికీ కూడా బొల్లా బ్రహ్మనాయుడికి సపోర్ట్ చేశారు. అయినా కూడా బొల్లా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో బొల్లా బ్రహ్మనాయుడు అక్కడే ఉంటుందో టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల మీద పోలీసులు పెద్ద ఎత్తున కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని హాస్పిటల్ లో తరలించారు. మరొకవైపు ఇంకా కూడా బొల్లా బ్రహ్మనాయుడు అక్కడే ఉన్నాడు. ఇరు వర్గాలు కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒక అభిప్రాయ దాడులు, ప్రతి దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పరిస్థితి కంట్రోల్ చేయలేక 2 రౌండ్ల కాల్పులను కూడా గాల్లోకి జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్, ఇప్పటికి కూడా అక్కడ పరిస్థితి అదుపులోకి రానట్లుగానే తెలుస్తుంది. అంటే పోలీసులు వాళ్ళిద్దరు ఏమంటున్నారు? పోలీసులు ప్రస్తుతంగా ప్లేస్ లో ఉన్నారు, ఇరు వర్గాల్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఎవరు కూడా మాట వినకపోవడంతో ఒక్కొక్క మేము శాంతియుతంగా మా నాయకుడు జీవీ ఆంజనేయుల మీద పెట్టినటువంటి ఏవైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటన్నిటికి కూడా కంట్రోల్ చేసే విధంగా శాంతియుతంగా కూడా నిరసన తెలపాలని కూడా మేము అక్కడ వెళ్ళటం జరిగింది. ఆ శాంతియుత నిరసనలోకి ఎమ్మెల్యే కావాలనే బొల్లా బ్రహ్మనాయుడు శాంతియుత నిరసన మధ్యలోకి వచ్చి పోలీసులు వెళ్ళమని చెప్పినా కూడా వెళ్లకుండా అక్కడే ఉండి మా మీద రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేయడం, రెచ్చగొట్టే విధంగా తడగొట్టిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. కావాలనే బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు చెబుతారు. దానికి పోలీసులు కూడా సహకరిస్తున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చూస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు మాత్రం ఇరు వర్గాలను చెదరగొట్టే పనిలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది.